ఎందుకొస్తున్నాడు? ఏం చేస్తాడో చూద్దాం. టూలెట్ బోర్డ్ పిక్తున్నాడు ఏంటి వీడు? అయినా టూలెట్ బోర్డ్ ఎందుకు పిక్తున్నాడు? అయిపోయాడు వీడు నా చేతిలో. బైక్ పార్ట్స్, కార్ సైడ్ మిర్రర్స్, గుళ్ళో గంటలు, చివరికి మాన్హోల్ మీద మూతలు లేపేసేవాడిని కూడా చూసా. కానీ ఇలా టూలెట్ బోర్డు లేపేసేవాడిని నిన్నే చూస్తున్నా. అలా కాదండి, ఇది ఐరన్ కూడా కాదురా అమ్ముకోవడానికి. రీయూస్కి కూడా పనికిరాని ప్లాస్టిక్ ముక్క. ఏం చేసుకోవడానికి దాన్ని కొట్టేసావురా? చిచ్చి, నేను దొంగను కాదండి. నాకు ఫ్లాట్ బాగా నచ్చింది, ఆ బోర్డు ఇక్కడే ఉంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తారని చెప్పి తీసేశాను. ఈలో మీ నాన్నగారు వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఫ్లాట్ బాగా నచ్చిందా? అసలు నువ్వు ఫ్లాటే చూడలేదు కదరా. అదే, మిమ్మల్ని చూశాను కదా, మీరు ఇంత బాగున్నారు. ఐ మీన్ మీరు ఇంత నీట్గా ఉన్నారు, ఫ్లాట్ కూడా ఆబ్వియస్లీ నీట్గా ఉంచుంటారని ఫిక్స్ అయిపోయాను. అయినా టూలెట్ బోర్డే ప్రొఫెషనల్ దొంగ రేంజ్లో లేపేశావంటే ఇంకెళ్ళిస్తే అమ్మేస్తావు. నాకు నమ్మకం లేదు, నేను ఫ్లాట్ ఇవ్వను. అయ్యో అలా అనకండి, కావాలంటే కాలు పట్టుకుంటాను. జాబ్ కోసం చాలా ట్రై చేశానండి, ఇంటి కోసం కూడా. షవర్మా బిర్యానీ తినకుండా మరీ రోడ్లెంబడి తిరుగుతున్నానండి, ఎక్కడా ఇల్లు దొరకట్లేదు. అందుకనే కావాలంటే నా ఐడి కార్డ్ చూడండి, అమెజాన్లో జాబ్ అండి. ఇలాంటివి నేను 100 చేయిస్తా. ఏది లైవ్? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అమెజాన్లో, వెరిఫై చేసి అప్పుడు నాన్నకు చెప్తా. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. మళ్ళీ నేను కాల్ చేసే వరకు నువ్వు ఇక్కడ కనిపించావనుకో, నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే. వద్దు, అక్కడైతే నీకు అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి కదా. వద్దులేండి, అన్ని ఫెసిలిటీస్ నేను తట్టుకోలేను. సరే అండి, నేను వెళ్తాను. అది ఫ్లాట్ నాన్నగారితో మాట్లాడి నాకే ఇచ్చేలా చూడండి. ఉంటాను.